అందరికీ తెలుసు స్వామీజీ మసీపట్నం వెళ్ళి ఒక మన వాళ్ళు ఆనంద సప్తాహం పుస్తకానికి తిరుగుతూ ఒక అవార్డును సంపాదించి వచ్చారు. దాన్ని చాలా క్లుప్తంగా వారు మనకి చెప్పారు. నేను దాని గురించి స్వామీజీని అడిగాను. ఇది పూర్తిగా మీ శిష్యులందరికీ ఇక్కడ ఈ జిజ్ఞాసులందరికీ పూర్తిగా దాని సంగతి తెలియపరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను వారికి మనవి చేస్తే వారు అలాగే ఇవాళ మీరు చెప్పండి క్లాసులో అందరికీ అని చెప్పారు. అంటే దాని వివరాలు మీకు చెప్తున్నాను. ఈ భగవత్ సప్తాహం పూర్వం కేశ్వరనగర్లో చెప్పడం జరిగింది 7 రోజులు. అది నేను అటెండ్ అయ్యే భాగ్యం కూడా కలిగింది. అంటే దాన్ని చాలా ఆ పుస్తకానికి ఇవాళ ఈ పురస్కారం రావడం అన్నది మసిలీపటం వారు ఆ పురస్కారం ఇవ్వడం చాలా ఎంతో సరిగా ఉన్నది, చాలా యుక్తియుక్తంగా ఉన్నది. ఇటువంటి రికగ్నిషన్ రావడం మనందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. ఇది అందరికీ ఈ విధంగా ఇది షేర్ చేయడానికి అని చెప్పేసి మనందరితో షేర్ చేసుకుని మనం ఆనందించాలని చెప్పేసి వాళ్ళ అనుమతి తీసుకుని ఇది మీకు తెలియపరుస్తాను. ఆంధ్ర సారస్వత సమితి 1966లో స్థాపితమైంది మచిలీపట్నంలో. అది అంతర్జాతీయ గుర్తింపు పొందిన సాహిత్య సంస్థ. 2013 ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కార ప్రధానోత్సవంలో ఏప్రిల్ 27-28 తేదీన స్వామి తత్వవిధానంద సరస్వతి వారిని ఎన్నుకొని ఈ యొక్క పురస్కారం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇందులో ఈ విధంగా ఉన్నది. తర్వాత వారు ఇచ్చిన ఆ గుర్తింపు ఈ విధంగా ఉంది. చదివిస్తారు. ఆంధ్ర సారస్వత సమితి రిజిస్టర్డ్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సాహిత్య సంస్థ. శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సాహిత్య విద్వా పురస్కార ప్రదానం ప్రక్రియ భక్తి రచన. పురస్కారం శ్రీ ఎల్ఎస్ శాస్త్రి ఇందిరాదేవి సాహిత్య ప్రతిభా పురస్కారం. పురస్కార గ్రహీత పూజ్య స్వామి తత్వగామిన సరస్వతి. సౌజన్యం శ్రీ ఎల్కేవి కుటుంబంలో యూఎస్ఏ. స్వామీజీ, మీరు శ్రీ కృష్ణయజుర్వేదం, అద్వైత వేదాంత శాస్త్రం, సంస్కృత పాణినీయ వ్యాకరణ శాస్త్రం ప్రముఖ గురువులలో సన్నిధిలో అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పండితులైన శ్రీ రాణి నరసింహ శాస్త్రి గారు మీరు పూర్వాశ్రమంలో మీకు పూర్వాశ్రమంలో గురువు తండ్రి. మీరు ఎంఎస్సి కెమిస్ట్రీలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై పిహెచ్డి చేసి సైంటిస్ట్ గా పనిచేశారు. ఐపీఎస్ కు సెలెక్ట్ అయిన మీ తండ్రి గారు ఆ మార్గం మరణానందు వల్ల వదిలివేశారు. వేదాంతంలో పరిశోధన చేసి గోల్డ్ మెడల్తో పీల్చిన ఈ పట్టం పోసిన వారు బహుశా ప్రపంచంలో మీరు ఒక్కరే లేము. వేదంలో పరిశోధన చేసి గోల్డ్ మెడల్తో పీల్చిన ఈ పట్టం పొందిన వారు బహుశా ప్రపంచంలో నిరాడంబరుడు వినయశీలి అయిన సిద్ధిందరబోధన బ్రహ్మ విద్యాపతి మరొకటి గురుకులంలో ప్రధానంగా బ్రహ్మ విద్య బోధన చేస్తున్నారు. మీరు అంతర్జాతీయ వేదికలపై సాధనకు ఉపయోగించే విభిన్న విషయాలను సరళ భాషలో ఉద్బోధించగల సర్వ సమర్థులు. మీరు పలు వేదాంత గ్రంథాలు రచించారు. మొత్తం శ్రీమద్ భాగవతాన్ని తుది పదార్థ తాత్పర్యాలతో తెలుగులో రాసి తప్పులు లేకుండా మీరే డీటీపీ చేసి టీటీడీకి వారించారు. వారు ప్రచురించారు పలు ఉపనిషత్ భాష్యను సుబోధకంగా అనువదించారు. ఇటీవల భగవద్గీత భాష్యాన్ని కూడా సవ్యంగా తెలుగుపాఠానికి కానుకగా అందజేశారు. మీరు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి రామతీర్థ వారి సైన్స్ వేదాంత శాస్త్రాలను పండితులైన వేదంలో కూడా తరగతిని సాధించారు. ఈ రచనలు ప్రామాణికంగా సరళంగా పండిత భావనల రంగంగా ఉంటాయి. గొప్ప వక్త, రచయిత, అధ్యాపకులు, అనువాదులు, వేదాంత వ్యాకరణ శాస్త్ర పండితులు, సైంటిస్టులు, నిరాడంబరులు, నిస్వార్థపరులు, మానవతామూర్తి అయిన మీరు మా తెలుగు వారు కావడం తెలుగు జాతి అదృష్టం. డాక్టర్ చిట్టూరు శివరామ శర్మ గలం కలస శాస్త్రి ఆ గలం ఇప్పుడు ఈ గలం నాది. అయితే వీరి శిష్యులైన మనభాగ్యం చాలా అదృష్టవంతులు మనం అంతా ఇటువంటి వారు మనకి గురువుగా దొరకడం మనకు పూర్వజన్మ సుకృతం. అంతేత స్వామీజీని చాలా సంతోషంగా ఉంది. సంతోషం.
కొంచెం అతిశయోక్తులు ఉంటాయండి. అతిశయోక్తి అంటే ఇప్పుడు 12-13 వాల్యూమ్స్ వచ్చాయి తిరుపతి దేవస్థానంలో. వాళ్ళు స్వామీజీ వాళ్ళు ఎక్కడ ఉత్సాహం చూపించారు? ఇట్ టుక్ ద నియర్లీ 5-7 ఇయర్స్ అని వాళ్ళు చేసేసి కొన్ని నెలలు ఆగిపోయారు. అలాంటిది ఈ సమితి వారు గుర్తించి ఈ పుస్తకానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. వారికి మనం అందరం ఎంతో గుర్తు చేసేసుకోవచ్చు. అది ఇదే ఉంది, పత్రిక ప్రచురించి ఇవ్వడమే ఉంది. మనస్సు సభా సమావేశం చాలా పద్ధతిగా చేస్తారు. చాలా ప్రసిద్ధి చెందిన సంస్థ. మనకి ఒక మాట, దాంట్లో అతిశయోక్తి అనేది ఏది లేదండి. అతిశయోక్తి లేదండి. వేదం మీద ప్రియించింది వేదం. అంటే వేదం సైన్స్ చదువుతున్నాయి, వేదాన్ని అధ్యయనం చేసి ఆ పిహెచ్డి చేసిన వాళ్ళు ఇంకా కొద్ది మంది ఉంటారు. అందులో ఉంటారు, అందులో సందేహం. ఆంధ్రప్రదేశ్లో బహుశా ఒకటే అలాగేదో అయ్యి ఉంటుంది. 2013 ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కార ప్రధానోత్సవంలో April 27-28 తేదీన స్వామి తత్వేదానంద సరస్వతి వారిని ఎన్నుకొని ఈ యొక్క పురస్కారం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇందులో ఈ విధంగా ఉండడం తర్వాత వారు ఇచ్చిన ఆ గుర్తింపు